नमस्ते हुजूराबाद उप एन प्रचार कवरेज मनं अन्नी पार्टी नायक मुख्य प्रजल तो माटडुतुन्नाम प्रजलु एटुवैपुन्नारो तेलुसुकुने प्रयत्नं चेस्तुन्नाम सो प्रस्तुतं नातो पाटु बल्मूरु वेंकट उन्नारु कांग्रेस पार्टी अभ्यर्थी नमस्ते वेंकट गारु नमस्ते अन्न सो ओक स्टूडेंट लीडर गा मोत्तानिकि एम्मेल्ये गा पोटी चेस्तुन्नारु नाकु तेलुसि मीरु कूडा ऊहिंचि उंटारु कांग्रेस पार्टी मीकु टिकेट इस्तदनि सो చిన్న వయసులో ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్నారు అందులో చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక ప్రభుత్వము మిగతా పార్టీలు మీరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్లా ఉంది ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి గెలిచే అవకాశం ఉంది అని ఏమైనా అనిపిస్తోందా తప్పనిసరిగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని పూర్తి విశ్వాసం నమ్మకంతో ఎన్నికల ప్రచారం అనేది ప్రారంభించినాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన వ్యతిరేకతని కప్పుపుచ్చుకొని ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసి ప్రజల్ని మోసం చేసే దిశగా వాళ్ళు ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రజలందరూ కూడా గ్రహించారు ఆ వాస్తవాలన్నీ కూడా గడప గడప తిరిగి ప్రతి తల్లికి ప్రతి అవ్వకి ప్రతి చెల్లికి వాస్తవాలు తెలియజేసి యువకులందరినీ చెయ్యి చెయ్యి కలిపి నా వెంట తీసుకొని వెళ్ళి ఈ యొక్క ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ఒక ప్రభంజనం సృష్టించే దిశగా కాంగ్రెస్ పార్టీ నేను ముందుకెళ్తున్నాను ఇంటికో ఓటు అడుగుతున్నారు ఇంటికి ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే ఐదు ఓట్లు మీకు వద్దా ఓన్లీ ఒకే ఓటు కావాలా మీకు అంటే ఇంటికి ఒక ఓటు అనే నినాదము ఇక్కడ 86,000 గడపలు ఉన్నాయి ఏదైతే మార్పు కోసం తాపత్రయపడుతున్న ఒక యువకుని ఒక నిరుద్యోగిని పక్షాన ఇంట్లో నిరుద్యోగులు ఉద్యోగులు ఎందుకంటే 36,000 మంది నిరుద్యోగులు ఉన్నారు 19,836 మంది విద్యార్థులు ఉన్నారు ఇంటికి ఒక ఓటు అంటే ఆ ఇంటికి సంబంధించిన యువకుడు ఉన్నారు మార్పు కోసం ఒక ఓటు అని వేయండి ఇంటికి అని నినాదం ఇచ్చేయడం మార్పు కోసం అంటే ఈ రెండు ప్రభుత్వాలు మీరేమో అట్లా అనుకుంటున్నారు కొంతమంది మీ మీ ప్రత్యర్థులేమో ఇంటికి ఒక ఓటు అడుగుతున్నారు అంటేనే వాళ్ళ బలహీనత ఏందో అర్థమవుతుందని వాళ్ళు అంటున్నారు నిజంగా మేము బలహీనంగా ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అండ్ పదే పదే కాంగ్రెస్ నిజంగా మీకు లేదనిపిస్తే పదే పదే కాంగ్రెస్ లేదు 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 అనే మాటను ఎందుకు కూడా బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ భయపడుతుంది వాళ్ళకి భయం ఉంది కాబట్టి వారైతే మోసం చేసారు ఆ మోసాలని కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకుపోతున్నాం ప్రజలకి అర్థమవుతుంది తెలివని ఒక సైలెంట్ వేవ్ అనేది యువకుల్లో ఈరోజు పెద్ద ఎత్తున ఏ గ్రామానికి పోయినా యువత స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది ఆ భయానికి వాళ్ళు మాటలు మాట్లాడి అనవసరమైన అన్ని ఆరోపణలు చేస్తారు ప్రతి వ్యక్తి కూడా ఇంటికో కోట అంటే ప్రతి వ్యక్తి కూడా ఆయన ఓటేయాలనే ఉద్దేశంతో పిసిసి అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఆ నినాదం అనేది తీసుకురావడం జరిగింది సో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్న ఎన్నిక ఇది ఈటల వర్సెస్ కేసీఆర్గా పోటీ ఉంది పార్టీలన్నీ పక్కకు పోయినాయి ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ లేదు టీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు పార్టీలన్నీ పక్కకు పోయినాయి ఈటల వర్సెస్ కేసీఆర్గా ఉంది ఈ పోటీలో బల్మూరు వెంకట్ ఎక్కడున్నారు నా ఎమ్మెల్యే అభ్యర్థి అనేది ఆ ఒక ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నికలు జరగాలి ఈటల వర్సెస్ కేటీఆర్ అన్నికి ఇదేం రెస్లింగ్ కాంపిటీషన్ కాదు ఏదో పోటీల కాంపిటీషన్ కాదు రేపు పొద్దున ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి ఆ రకమైన ఒక కాంపిటీషన్ ఉండాలి వ్యక్తిగత లాభాల కోసం ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు వాళ్ళ పంపకాల పంచాయతీ వాళ్ళు ఎన్నికలు తీసుకొని వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడతారు నేను ప్రజల సంక్షేమం కోసం వారికి ఏ విధంగా అభివృద్ధి చెందేందుకు అని వారికి ఏ విధంగా అందుబాటులో ఉంటాను నినాదంతో నేను ముందుకు పోతున్నా వాళ్ళేమో వ్యక్తిగత లాభాల కోసం వ్యక్తిగత ఆస్తులు కాపాడుకొని వాళ్ళు ముందుకు పోతున్నారు రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందన్న ఎప్పుడైనా ఎన్నికలు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పోటీ చేసే అభ్యర్థి ఎవరు కూడా ప్రజలకి ఏమి చేస్తారు ఏ రకంగా ఉపయోగపడతారు ఆ విధంగా వాళ్ళు నినాదం ఉండాలి తప్ప నాకు ఈయన వీళ్ళు వాళ్ళని తిట్టడం వాళ్ళు వీళ్ళని తిట్టడం అనేది ప్రజలు దాన్ని ఒప్పుకోరు ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు అండ్ బీజేపీ పార్టీ చేసిన వాగ్దానాలు ఏది కూడా వారు నెరవేర్చలేదు టీఆర్ఎస్ పార్టీ చేసిన ఏ వాగ్దానాలు కూడా వారు నెరవేర్చలేదు కాబట్టి ఒక నాటకం ఆడి వీరు వాళ్ళని తిట్టడం వాళ్ళు వీరే తిట్టడం అని చెప్పుకుంటా ఈ యొక్క ఒక రసాభాస సృష్టించి ప్రజల్ని మోసం చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే ఎన్నికలు తీసుకొని వచ్చారు ఎన్ని ఖర్చు పెట్టిరు ఎన్ని అమ్ముకున్నారు ఎన్ని కుదవ పెట్టి ఎలక్షన్లకు దిగారు అన్న అమ్ముకోనికి నా దగ్గర ఆస్తులు లేవు కుదవ పెట్టుకోనికి నాకు ఆడ జాగాలు లేవు నా దగ్గర ఉంది కేవలము ఏదైతే యువత విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ ఒక సపోర్టు ప్రతి చెల్లి తల్లి దీవెనలు అదేవిధంగా నాకు సహకరించి పాపము ఒక విద్యార్థి నాయకుడు పోటీ చేస్తుండని చెప్పి గ్రామ గ్రామాన్ని ఎక్కడ పోయినా తోచిన విద్యార్థులు యువకులు నా స్నేహితులు మా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే నాయకులు కొద్ది కొద్ది సాయం చేసి ఈ యువకుడిని ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో కూడా ప్రశ్నించే గొంతుగా ఉండాలి విద్యార్థుల పక్షాన్ని నిరుద్యోగుల పక్షాన్ని అందరూ ఆశీర్వదించి దీవించి వాళ్ళ ఒక ఆశీస్సులతోటి ముందుకు పోతుంది ఆ చిన్నపిల్లగాడు ఏం చేస్తాడని కొంతమంది అంటున్నారు బచ్చాగాడని కొంతమంది అంటున్నారు వాళ్ళకేం సమాధానం చెప్తారు బహుశా మర్చిపోయారేమో ఇదే చిన్నపిల్లగాళ్ళు బచ్చగాళ్ళు అందరూ కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడ్డది ఈరోజు ఎవరైతే బల్మూరి వెంకట అనే ఒక వ్యక్తిని ఎవరైతే వీళ్ళందరూ కూడా బలహీనుడు అంటుర్రో బహుశా వీళ్ళు మర్చిపోయారేమో నేను ఒక విద్యార్థిని ఒక నిరుద్యోగిని ఒక విద్యార్థిని ఒక నిరుద్యోగిని బలహీనుడు అంటే రాబోయే ప్రళయం ఏ విధంగా ఉంటుందో ఈ రెండు పార్టీలకు కూడా అర్థమైతే లేదు 2వ తారీఖున వచ్చే రిజల్ట్ తోటి తప్పనిసరిగా ఒక ప్రళయం సృష్టిస్తాం సో కాంగ్రెస్ కేవలం తన ఉనికి కోసమో లేకపోతే అట్లీస్ట్ కాంగ్రెస్ ఒక 25-30,000 ఓట్లు వస్తే గెలిచినట్టే అన్న ప్రచారం అయితే జరుగుతుంది దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు
కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంద్రం మిల్లిచ్చింది ఉంది, రైతుల రుణమాఫీ ఉంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉండి ఉనికి కాపాడుకునే ఒక పరిస్థితి రోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. ఎన్నికల్లో గెలవనికే కాంగ్రెస్ పార్టీ ఉంది, మొన్నటిదాకా సీనియర్ నాయకులు సపోర్ట్ చేస్తారు, ఎవరు వస్తలేరు. మొత్తం కాంగ్రెస్ యంత్రాంగం మా పిసిసి అధ్యక్షులు కూడా ప్రతి మండలం తిరగడం జరిగింది, కాంగ్రెస్ ప్రతి నాయకులు కూడా రావడం జరిగింది. వారు అధ్యక్షులకి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక ఒక మార్పు కోసం 2023కి ఇది ఒక పునాది. తప్పనిసరిగా ఇక్కడ జెండా ఎగరేస్తాము. 2023లో ఈ రెండు పార్టీలను కూడా తెలంగాణకి వెళ్ళి తరిమి కొడతామని నమ్మకం విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా రెండు పార్టీలకి డిపాజిట్ పోయి 70,000కు పైగా మెజారిటీ వస్తుందని విశ్వాసం నాకు. 70,000 తప్పకుండా. సో బల్మూరు వెంకట్, మీ ఏజ్ ఎంత? 28. 28 సంవత్సరాలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? చిన్నపిల్లగాడు అంటున్నారా? చిన్నపిల్లగాడు అంటారు. 25 ఏళ్ళకే మనకు పోటీ చేసే హక్కు వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో వేరే జాగాలలో 25 ఏళ్ళకి ఎంపీ అయినరు. చిన్నపిల్లగాడు అనేది పోటీ చేసే హక్కు వచ్చినప్పుడే ఆయన పోటీకి అర్హుడు. ఇంకా చిన్నపిల్లగాడు బచ్చగాడు అంటే బహుశా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిపోయడం. ఇదే చిన్నపిల్లగాడు బచ్చగాడని ప్రగతి భవన్ గేట్లకి లోపల దుంకిండు, ఇదే చిన్నపిల్లగాడు నీ మంత్రులు చేస్తున్న అక్రమాలు భూ కబ్జాలు బట్టబయలు చేసిండు. కరోనా సమయంలో నువ్వైతే మృతులను చంపి కరోనా సంఖ్యని నువ్వు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే శ్మశాన వాటికలకు పోయి పూర్తి ఆధారాలతో బయటికి తీసుకొచ్చింది ఇదే చిన్నపిల్లగాడు. ఎవరైతే నువ్వు చిన్నపిల్లగాడు చిన్నపిల్లగాడు అంటున్నావు, గత 7 సంవత్సరాలుగా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన వాళ్ళు ప్రశ్నించే గొంతుకగా వాళ్ళకు అండగా నిలిచినది ఇదే చిన్నపిల్లగాడు, ఇదే విద్యార్థి. బహుశా ఇవన్నీ మర్చిపోయినట్టు 2వ తారీఖు తర్వాత కూడా ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తా, ప్రతి విద్యార్థులను యువకులను కూడా చైతన్యపరుస్తా. ఎవరైతే చిన్నపిల్లగాడని చెప్పి ఆరోపిస్తారో వీళ్ళిద్దరికి కూడా బుద్ధి చెప్పే విధంగా ఒక ప్రణాళిక కూడా రూపొందిస్తుంది. సో నాకు తెలిసి మీరు అనుకున్నారా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అవకాశం వస్తుంది అని? నా పార్టీ నిర్ణయం తీసుకుంది ఈరోజు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది సాధించుకుంది విద్యార్థుల వల్ల యువకుల వల్ల, అది మేజర్ సెక్టర్. ఈరోజు వారినే పక్కన పెట్టేసి ఒక ప్రయత్నం చేస్తారు. వీళ్ళు యువకులని మద్యానికి బానిసలుగా చేసి చదువుకి దూరం చేసే ఒక ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. సో వారికి అయితే వారి కోసం పోరాడుతున్న ఒక విద్యావంతుని, ఒక డాక్టర్ని, దాంతోపాటు గత 7 సంవత్సరాలుగా వాళ్ళ బాధ ఆవేదన తెలిసిన వ్యక్తిని, ఒక రైతు బిడ్డని, మధ్యతరగతికి వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థిని కాబట్టి వాళ్ళ పక్షాన ప్రశ్నించే ఒక నా అవసరం ఉంది ఈరోజు అని పార్టీ భావించి సోనియాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి గారు ఆశీర్వదించి ఈరోజు నన్ను ఈ ఎన్నికల బరిలో నిలబెట్టడం జరిగింది. మీ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అంతా సపోర్ట్ చేస్తున్నారా? పూర్తి స్థాయిలో అందరూ ఫోన్లెత్తుతున్నారా? ఫోన్లెత్తుడు కాదు, పూర్తి స్థాయిలో ఇప్పుడు చూసుకున్న సీతక్క గారు ఎక్కడ పోయినా కూడా మండల వారీగా మా కాంగ్రెస్ ప్రతి నాయకులు కూడా నాకు పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా మద్దతుగా నిలిచి నాతో పాటు ప్రచారంలో గడప గడప వాడు కూడా పాల్గొంటారు. సో ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఆల్ ది బెస్ట్. ఇది బచ్చగాడు అంటున్నారు కదా, చూస్తారు నా ప్రతాపం ఏందో అని వెంకట్ గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. కెమెరామెన్ మోనిదీంతో రఘు, తొలి వెలుగు. తొలి వెలుగు వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, తొలి వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.